ప్రధానమైనటువంటిది. మన రాష్ట్రంలో సుమారు 28,000 హెక్టార్ దాకా పసుపు పండిస్తున్నారని ఒక లెక్క. మరి ఎకరం పండించే పసుపు పండించే వాళ్ళకి సొంత భూమి ఉన్న 80,000 నుంచి 110,000-120,000 దాకా అవుతుంది. అదే కౌలైతే చిన్న వెంకయ్య గారు చెప్పినట్టుగా 160,000-180,000 దాకా కూడా పోతూ ఉంది. దీనికి మామూలుగా ఈ పంట సుమారు 9 నెలలు ఒక ఇయర్ సింగిల్ పంట 9 నెలలు పోతుంది. ఇందులో ఆ పసుపు దుంపలు తీయటం కానీ శుభ్రం చేయడం కానీ దాన్ని ఉడికించడం కానీ వండిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులు ఆ తేమ పోయి ఎండబెడతానికి కావలసినటువంటి సమయం ఇదంతా కూడా పడుతుంది. మాకు తాడేపల్లి, దుగ్గిరాల, ఈవెన్ మంగళగిరి ఈ మండలాల్లో పసుపు పంట కాస్త ఎక్కువే. రేటు పడిపోయినందువల్ల క్రమక్రమంగా యాకరేజ్ తగ్గిపోతూ ఉంది. ఒకప్పుడు దుగ్గిరాల్లో పెద్దపాలెం అనే ఊర్లో మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే రీసెర్చ్ సెంటర్ ఉండేది. అది ఒక 5 ఏళ్ళ నాడు దాన్ని వైండప్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి రీసెర్చ్ సెంటర్ని ఈ దుగ్గిరాల బేస్ చేసుకొని పెడితే బాగుంటుందని అనేక సంవత్సరాలుగా పసుపు రైతుల్లో ఓ ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. కాస్త పంట పండించే జిల్లాల్లో కూడా గుంటూరు, కడప, కర్నూలు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అక్కడక్కడ విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పసుపు పండించేటువంటి రైతులు ఉంది. కాకపోతే మన రైతు సంఘానికి అంత దూరం వెళ్ళి వివిధ పంటలు పండించే రైతు కమిటీలు ఉన్నాయి. మిర్చి కమిటీ ఉంది, పాల ఉత్పత్తిదారుల కమిటీ ఉంది, అలాగే పత్తి పండించే రైతుల కమిటీ ఉంది. ఈ కమిటీలు కాస్త సరిగ్గా పనిచేయాలి. ఆ కమిటీలు ఏర్పాటు చేసేటప్పుడు ఉత్సాహంగా అధ్యక్ష కార్యదర్శులు ఉంటారు. ఇలాంటి సదస్సుల్లో అధ్యక్షత వహించడానికి పనికొచ్చే మేరకే ఉంటే మనకి ఆ కమిటీల మూలంగా పెద్ద ఉపయోగం ఉండదు. నేను కూడా కొన్నాళ్ళు ఈ మిర్చి రైతుల సంఘానికి కార్యదర్శిగా ఉన్నా. ముత్తి నారాయణరావు గారు, యాదగిరెడ్డి గారు వాళ్ళప్పుడు అధ్యక్షులుగా ఉండేవాడు. కానీ 2-3 సార్లు పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సులు పెట్టాం. ఆ గోతం రేటు ఖాళీ గోతానికి మిర్చి అమ్ముకున్నాక ఖాళీ గోతానికి 1 రూపాయి ఇచ్చేవాడు. దాన్ని 3, 6, 8, 16 దాకా తీసుకెళ్ళాం. ఆ జీవో కాపీలు వరంగల్ వాళ్ళకి, కప్ప వాళ్ళకి పంపించాం. వాళ్ళ యాడ్ మార్కెట్ యాడ్ మీటింగ్లో చూసారా, ఖాళీ గోతానికి రేటు ఇచ్చే దాంట్లో కూడా తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ రేటు తీసుకుంటున్నారని వరంగల్లో మనం పంపించిన కాగితం తీసుకొని మన రైతు సంఘ నాయకుడు ఉపన్యాసం చెప్పాడు. కానీ ఖాళీ గోతానికి రేటు ఇచ్చేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఏ యాక్ట్ కమిటీ ఆ యాక్ట్లో తీర్మానం చేయాలి. అది కర్నూలు యాక్ట్ అయినా, గుంటూరు యాక్ట్ అయినా, విశాఖ యాక్ట్ అయినా. అందువల్ల పాలక వర్గాల దగ్గరికి వెళ్ళి సమస్య తెలుసుకొని దాని మీద రైతుల్లో ఆలోచన కల్పిస్తే మనకేసా మన సంఘానికి మంచి పేరు వస్తుంది. అలా కాకుండా మనం ఏదో అమావాస్య పౌర్ణమికి
నేను మీ అందరు కూడా ఒక ధర్మసభ తెలియజేస్తూ, ఎవరైతే పంటల వారి కమిటీల్లో ఉన్నారో వాళ్ళు కూడా రాష్ట్ర నాయకులే, స్టేట్ ఆఫీస్ వారిలో ఉంటారు కాబట్టి అది తిరగాలి. అప్పుడు రైతుల్లో మనకు కమాండర్స్. అందుకని జల్లగా మనకి ఏమంటే ఈయన మొత్తం పసుపు మార్కెట్ ఉన్న ఎక్కువ సందర్భాల్లో ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాల్లో పసుపు పంట మన రాష్ట్రంలో రైతుల చేతికి వస్తుంది. ఆ టైంలోనే మంచి సీజన్ కాబట్టి ఇప్పుడు మనం బాగా ఫుల్ డిమాండ్ ఉన్న సీజన్లో ఈ పసుపు రైతుల సదస్సుని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి దీనికి సుమారు ఒక 2-2.5 లక్షల క్వింటాళ్ళు ఈ దుగ్గిరాల యార్డ్లో ప్రతి సంవత్సరం కూడా ఈ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతున్నటువంటి సీజన్లో ఇవాళ మనం ఒక కమిటీని, జాయింట్ యాక్షన్ కమిటీ, పసుపు రైతుల కమిటీ ఒకటి పెట్టుకున్నారు. మీకు అనక చెప్తా, దీన్ని పసుపు రైతుల ఐక్య కార్యాచరణ కమిటీగా మీరు మీడియాలోకి పోవాలి. అఖిల పక్షం అంటే అన్ని పార్టీల్లో ఉన్న రైతు సంఘాల వాళ్ళని కలుపుకోవాలి, కానీ ఐక్య కార్యాచరణ కమిటీ అంటే అన్ని సంఘాలు లేకపోయినా ఆ రంగంలో ఆసక్తి ఉన్నవాళ్ళని ఇందులో మన సంఘాలకి కార్యకర్తలు కాకపోయినా నిష్ణాతులుగా ఉండి రైతుల్ని సమీకరించగలిగిన వాళ్ళని మనం ఇందులో భాగస్వాములు చేయాలి. అలా భాగస్వాములు కాకపోతే రైతులు కూడా రాజకీయ చైతన్యవంతులు కావాలి. రాజకీయ చైతన్యవంతులు కాకపోతే మనం ఏదో రైతు సంఘము పండియటం అమ్ముకోవటం అనుకుంటే మన ముదు మన వాళ్ళకు కూడా ఇందా సూర్య చౌదరి గారు చెప్పిన ఆ ప్రయోజనాలు నెరవేరు. అందుకని మీరు ఏర్పడబోయే కమిటీ ఐక్య కార్యాచరణ కమిటీగా సోమవారం ఉండి దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డును కూడా ఎవరైతే మీరు ఇప్పుడు వివిధ జిల్లాల నుంచి కమిటీ మెంబర్లుగా ఉంటారో వాళ్ళు దుగ్గిరాల యార్డుకి వెళ్ళి ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున యార్డు సందర్శించి ప్రశ్న కూడా అడ్రస్ చేస్తే తర్వాత వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఒక వివరణాత్మకమైనటువంటి నోట్ తయారు చేసి ఇవాళ వ్యవసాయ మంత్రి ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళ ప్రమాణ స్వీకారాలు జరుగుతూ ఉండమో అయిపోవటమో జరుగుతుంది. ఆ అగ్రికల్చర్ మినిస్టర్, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లస్ ముఖ్యమంత్రి కూడా ఈ ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ఒక లెటర్ ప్యాడ్ కూడా తయారు చేసి ఈ పూటే లెటర్ ప్యాడ్ కానీ కార్డు ఇచ్చి సోమవారం మీరు యాత్రికి వెళ్ళటము ఇవన్నీ వీళ్ళందరూ కూడా కలిస్తే ఒక ఎఫెక్టివ్గా పసుపు పండించే రైతులు కొన్ని గ్రామాల నుంచి మన గతంలో సంబంధం లేకపోయినా మన యాదగిరి వెంకటేశ్వరరావు, రమేష్ రంగారెడ్డి వీళ్ళందరూ పోయి తిరిగినందువల్ల కొంతమంది వచ్చారు. అలా ప్రధానంగా పండించే గ్రామాల్లో ఇక్కడ ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళి కనుక కలిస్తే అది మనకి బాగా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఈ పసుపు విత్తనం కూడా ఒక్కోసారి
ఒకసారి 50 ఏళ్ళ దాకా కూడా పోతుంది. ఈ సంవత్సరం 30 ఏళ్ళ దాకా ఉందనుకుంటున్నా. అందుకని ఈ పసుపు విత్తనం, ఆ విత్తనానికి సంబంధించి కూడా సరికొత్త పరిశోధనల ద్వారా అధిక దిగుబడి ఇవ్వడానికి ఉపయోగపడే రకాలని, క్వాలిటీనిచ్చా కూడా ఆ సుగంధ ద్రవ్యం అంటాం కదా, ఒక మంచి సువాసన ఇవ్వగలిగినటువంటి పద్ధతిలో క్వాలిటీ క్వాంటిటీ రెండు పెరిగే విధంగా పసుపు పరిశోధన పెంచాలి. అలాగే విత్తనాన్ని కూడా సబ్సిడీ రేటుకి రైతులకు ఇవ్వాలి. అలా సబ్సిడీ రేటుకి ఇచ్చి లాభంగా ఉంటుంది అనుకుంటేనే పసుపు వేస్తారు, లేకపోతే పసుపు పంట కొంతకాలం తర్వాత మనకి ఆచరణ లేకుండా పండించే రైతు లేకుండా కాబట్టి పసుపు విత్తనాన్ని 50% సబ్సిడీతో రైతులకు అందించే విధంగా ఉండాలి. తర్వాత పసుపు పంటలో ఉన్న మరో ఇబ్బంది ఏమంటే దాన్ని ప్రాసెస్ చేయడం, చెరుకు పండించి బెల్లం వండేటప్పుడు ఆ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో పసుపు కూడా అలాంటి ప్రాసెసింగ్ ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ కూడా ఒక సరైన ఆధునిక టెక్నాలజీతో కూడిన యంత్రాలని తయారు చేసి కనుక అందిస్తే ఆ వంట ఎండబెట్టడం ప్రాసెసింగ్లో ఉన్నటువంటి ఇతరత్ర కూడా మనకి సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయడంతో పాటు మినిమం రేటు మీరందరూ ఆలోచించండి. పసుపు పండించిన గ్రామాల నుండి లేదా పసుపు పంటలో అవగాహన ఉన్న జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చి 2-3 నిమిషాల పాటు